చర్యల్లో పాల్గొంటున్నారు. అన్న పరిస్థితి ఏంటి, అసలు ఎంతవరకు రావచ్చు అంటున్నారు మున్నేరు వరద? మున్నేరు వరద మనం చెప్పలేమండి, పైనుంచి ఫ్లోటింగ్ అంటుంటే అంత రావచ్చు. ఈ రోజు మాత్రం పెరిగే అవకాశం అయితే ఉన్నది. ఎంతమంది డిఆర్ఎఫ్ ఫోర్స్ ప్రస్తుతం అందుబాటులో? 20 మెంబర్స్, 2 వెహికల్స్ మాతో పాటు, కమిషనర్ సార్తో సహా, అసిస్టెంట్ కమిషనర్ సార్తో సహా ఈ నైట్ మొత్తం జనాన్ని మాత్రం తరలించడానికే పూనుకొని ఉన్నాం. జనాన్ని పూర్తిగా ఇంచుమించు అందరినీ తరలించడం జరిగింది. ఇంకా ఉన్న వాళ్ళని కూడా తరలిస్తున్నాం. ఒకవైపు చీకటి, మరోవైపు వాన కూడా పడుతుంది. కొంత పునరావాస కేంద్రానికి వెళ్లేందుకు కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి కదా? అవసరమైతే మా వెహికల్స్ పెట్టైనా సరే వాళ్ళని షిఫ్ట్ చేస్తున్నాం. మొత్తంగా డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా రంగంలోకి దిగి సహాయక చర్యల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ కూడా ఇల్లు ఖాళీ చేయాల్సిందేనంటూ కూడా అటు పోలీసులు, మరోవైపు డిఆర్ఎఫ్ సిబ్బంది, సహాయక చర్యల్లో పాల్గొంటున్నటువంటి ప్రభుత్వ శాఖల సిబ్బంది కూడా ప్రజలను అప్రమత్తం చేసి పునరావాస కేంద్రాలకు తరలి వెళ్ళాలని చెప్పి ఆదేశిస్తున్నారు. ప్రస్తుతం అందరూ కూడా పునరావాస కేంద్రాలకు వెళ్ళిపోతున్నారు. బియ్యం, నిత్యావసర సరుకులను పూర్తి స్థాయిలో తీసుకొని వెంట పెట్టుకుని వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇంకొంతమంది స్థానికులతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే సహాయక చర్యలు వారికి అందుతున్నాయా? సార్, సిచ్యువేషన్ ఏంటి? ప్రజెంట్ కాలనీలో ఎన్ని కుటుంబాలు ఉంటున్నాయి, ఎన్ని కుటుంబాలు తరలిస్తున్నారు? నిజంగా సహాయక చర్యల్లో మీకు ఏమైనా సహాయక చర్యల నుంచి అధికారుల సహకారం అందుతుందా? ఇప్పుడు ప్రజెంట్గా అయితే అధికారుల సహకారం అందుతుంది ఉంది. కాకపోతే ఏంటంటే మొన్న ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల కొద్దిగా డ్యామేజ్ బాగా జరిగిపోయింది. ఇప్పుడు ఈరోజు 4 నుంచి గట్టిగా వర్షం, మహబూబాదు ఇటు ఇల్లెందు డోర్నకాయలు కొట్టింది. పైన వరంగల్ అయితే లేదు. కాకపోతే ఏంటంటే ఆ వరద ఇప్పుడు వస్తుందేమో అని చెప్పి 16-17 వరకు రీచ్ అవుతుంది అనుకుంటున్నాం. సరే, కర్మదాలు ఎక్కడైనా ఏదైనా చెరువు దిగింది అనుకోమాలి, అది కూడా ప్రమాదమే కదా. రాత్రి పూట ప్రాణ నష్టం జరగకూడదు. ఆల్రెడీ ఆస్తి నష్టం గుల్లైపోయింది. పగులు రావడం వల్ల ప్రాణ నష్టం జరగలేదు. అదే రాత్రి పూట వస్తుందని ప్రాణ నష్టం జరుగుద్దని చెప్పి అందులో అధికారులు కూడా ఇప్పుడు వచ్చేసి అందరిని బయటికి పంపించడం జరుగుతుంది. ఇప్పుడు పునరావాస కేంద్రాల్లో వైద్య సహాయం అందుతుందా? ఎందుకంటే చాలామంది వృద్ధులు, సీనియర్ సిటిజన్స్, గర్భిణీలు ఉన్నారు, వాళ్ళకి షుగర్, బీపీ లాంటి మధుమేహం లాంటి వ్యాధులు ఉంటాయి, వాళ్ళకి వైద్య సహకారం అందుతుందా? ఆల్రెడీ పెట్టేశారు శిబిరంలో లైట్, వాళ్ళకి ఫుడ్ కానీ డోకా లేదు. అందరికి చాలా ఎక్సలెంట్గానే పెట్టారు వైద్యం, అవి అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ నడుస్తూనే ఉన్నాయి. మొత్తంగా ప్రభుత్వ సహాయక చర్యల విషయంలో కొంత సానుకూల వాదన అయితే ప్రజల నుంచి వినిపిస్తుంది. ఏదేమైనా మున్నేరు క్యాచ్మెంట్ ఏరియాలో భారీ స్థాయిలో వర్షపాతం నమోదవుతుంది కనుక ముందస్తుగా అప్రమత్తం చేస్తున్నామని ప్రభుత్వం చెప్తోంది. ఇప్పటికే పాకాల చెరువు కూడా అలుగుపోసింది, బయ్యారం చెరువు కూడా అలుగుపోసింది, ఆకేరు కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మున్నేరుకు వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే 11 దాటి మున్నేరు ఖమ్మం వద్ద ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మున్నేరు ముంపు ప్రాంత వాసుల్లో మాత్రం ఇంకా ఆ అలజడి ఆందోళన కనిపిస్తూనే ఉంది. ఖమ్మం నగరానికి మరోమారు మున్నేరు ముప్పు పంచుకున్న నేపథ్యంలో తన అధికారిక పర్యటనలన్నింటిని రద్దు చేసుకుని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గత కొద్దిసేపు క్రితం ఖమ్మం నగరానికి చేరుకున్నారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నారు. సార్, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? మున్నేరుకు మరోమారు వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అన్ని చర్యలు, జాగ్రత్త చర్యలు అన్నీ తీసుకుంటున్నారు. అధికారులంతా కూడా, పోలీస్ యంత్రాంగం, మిగతా యంత్రాంగం అంతా కూడా వరద పెరిగితే ఇబ్బంది పడతారు అని అనుకున్నట్టు ప్రాంతాల్లోనే తిరుగుతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ సాధ్యం అనంతవరకు ఖాళీ చేపించి క్యాంపుల్లో తీసుకుని వస్తూ ఉన్నారు. ఎటువంటి ఇబ్బంది లేదు. కావాల్సిన పునరావాస చర్యలన్నీ తీసుకుంటారు. అంటే ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షపాతం కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే 15 సెంటీమీటర్ల వర్షపాతం ఖమ్మం జిల్లాలో నమోదైంది. సో ముందస్తు జాగ్రత్తలు ఈసారి, అంటే మొదటి ప్రమాద హెచ్చరిక, ప్రమాద గంటికలు మోగ మునిపోయి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సహాయక చర్యలు ఎలా విధంగా కొనసాగుతున్నాయి? సురక్షిత ప్రాంతాలకు ఎంతమంది ప్రజలు చేస్తారు? నేను చెప్తా ఉన్నాను కదా, ఆ వరద వస్తే ఇబ్బంది పడతారు అనుకున్నటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా అధికార యంత్రాంగం మానిటర్ చేస్తూ, ఖాళీ చేస్తూ అందరినీ క్యాంపులకు పంపిస్తూ ఉన్నారు, తరలిస్తూ ఉన్నారు. ఏ ఇబ్బందులు, క్యాంపుల్లో కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేసుకుంటారు. ఇప్పటికే లకారం చెరువు కావచ్చు, అటు దంసలాపురం చెరువు కావచ్చు, పూర్తి స్థాయిలో ఎఫ్టీఎల్ వరకు చేరుకుంది. సో అక్కడ లోతట్టు ప్రాంతాల పరిస్థితి ఏంటి? గత 7 కూడా చాలామంది నిరాశ అయ్యారు, 1,000 కోట్ల రూపాయల ఆస్తి నష్టం వాటిని. సో ప్రభుత్వం తరఫున అటు బాధితులకు ఎటువంటి భరోసా కల్పిస్తుంది ప్రభుత్వం? ప్రభుత్వం తరఫున ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పాము, తాత్కాలిక ఉపశమనం కోసం వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు ఇవ్వటమే కాకుండా వెంటనే 10,000 రూపాయల రొక్కం కూడా వాళ్ళకి ఇవ్వాలని చెప్పాం. ఆ తర్వాత అధికారులందరూ అన్ని ఇళ్ళు తిరిగి జరిగిన నష్టాన్ని అంచనా వేసి తర్వాత అంచనా ప్రకారం కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. మొత్తంగా అధికారుల బృందంతో కలిసి ప్రస్తుతం
పునరావాస కేంద్రాల్లో వరద బాధితులకు అందుతున్నటువంటి సహాయాలను ప్రస్తుతం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కు అడిగి తెలుసుకున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం పూర్తి స్థాయిలో భరోసా కల్పిస్తుంది, అండగా ఉంటుంది. ఇప్పటికే తక్షణ సాయం కింద వరద బాధితులకు 10,000 రూపాయలు పంపిణీ చేశామని చెప్పి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కు చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షం కారణంగానే మున్నేరుకు వరద ఉధృతి పెరుగుతుందని, మొదటి ప్రమాద హెచ్చరిక 16 అడుగుల వద్ద, రెండవ ప్రమాద హెచ్చరిక 24 అడుగుల వద్ద మోగిస్తున్నామని చెప్తున్నారు. అయితే ముందస్తుగానే, ఎందుకంటే ఊహించని నేపథ్యంలో కొన్నిసార్లు క్లౌడ్ బర్స్ జరిగితే ఖచ్చితంగా ఊహించని స్థాయిలో భారీ వరద మున్నేరుకు పోటెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ముందస్తుగానే అటు లోతట్టు ప్రాంత వాసులను పునరావాస కేంద్రాలకు తరలిస్తుందని చెప్పి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పారు. మొత్తంగా ఏదేమైనప్పటికీ దాదాపు పూర్తి స్థాయిలో ముంపు ప్రాంత వాసులు కొంత ఆందోళన